విజయనగరం జిల్లా శృంగవరపు కోట పోలీస్ వారి పరిధిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వృద్ధులకు పేదవాళ్లకు పండ్లు బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు ఎనర్జీ డ్రింకులు పంపిణీ చేశారు. బర్మా కాలనీ యువకులు ఉపాధ్యాయులు లాయర్ల ఆధ్వర్యంలో పండ్లు బిస్కెట్లు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగవరపు కోట ఎస్ఐ నీలకంఠ మాట్లాడుతూ పేదలకు వృద్ధులకు ఆహార పొట్లాలు వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం మంచి కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలతో మరింత మంది స్ఫూర్తి చెంది ముందుకొస్తారన్నారు. కరోనా వైరస్ యొక్క ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ పిలుపు మేరకు అన్ని షాపులు, అన్ని రకాలైనటువంటి హోటల్స్ మరియు ఏ యొక్క ఇతర కార్యక్రమాలు ఎక్సెప్ట్ ఏవైతే నిత్యావసర సరుకులు, పాలు లేదనేటువంటి ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా ఏ యొక్క కార్యక్రమాలు జరగకపోవడంతో చాలామంది పేదలు, అనాథలు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భోజన సదుపాయము లేకపోవడంతో వాళ్ళకి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమంతో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ మరియు దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్కోట గ్రామ పరిధిలో ఉన్నటువంటి అనాథులకి మరియు వృద్ధులకి ఆహారంతో కల్పించాలనే ఉద్దేశంతో మంచినీళ్ళు, అలాగే ఒక ఎనర్జీ డ్రింకు మరియు భోజన ప్యాకెట్ని మా ద్వారా సప్లై చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వ్యక్తుల అందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరఫున మరియు విజయనగరం జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.